పదేళ్ల కింద తెలంగాణలో ఎట్లా ఉండే ఇయాల ఎట్లా ఉంది మొదల ఒకసారి ఆలోచన చేసాం మన ఇంట్లో మన ఆడపిల్లకు పెళ్ళైతే డబ్బులు ఇయాలన్నటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు పెద్ద పెద్దోళ్ళు ఉండే గొప్ప గొప్పోళ్ళు ఉండే చంద్రబాబు నాయుడు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే వాళ్ళంతా దేశంలో పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఏదో పేదింటి ఆడపిల్లకు పెళ్ళైతుంది ఒక రూపాయి ఇస్తామని ఆలోచన చేయలేదు మరి ఇవాళ ఒక చేసింది ఒక్కడే ఒక మనిషి కేసీఆర్ గారు అంతేకాదు ఆ పెళ్లి దగ్గర ఆగిపోయిన సార్ పెద్ద సార్ నాకేం చెప్తారంటే ఎప్పుడు పేద ఇంట్లో ఆడపిల్ల ఉంటే గర్భవతి అయితే ఆఖరికి తొమ్మిదో నెల దాకా రేపు పొద్దున డెలివరీ అయితే అనే దాకా కూడా పని చేసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒకరోజు పనికి పోకపోతే కూలి పోతుందన్న భయం ఉంటుంది ఆ భయంతో పని చేస్తారు కాబట్టి కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం అటువంటి ఆడపిల్లల కండగా ఉండాలి వాళ్లను గౌరవంగా మన వాళ్ళ ఇంటి దగ్గరికే రావాలి అంబులెన్స్ ఎక్కించుకోవాలి దవాఖానకు తీసుకుపోవాలి పరీక్షలు చేయాలి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టాలి అట్లనే మళ్ళీ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవాలి రూపాయి ఖర్చు లేకుండా మంచిగా డెలివరీ చేయించాలి ఆ తర్వాత కేసీఆర్ కిట్ చేతిలో పెట్టాలి మొత్తం ఈ తొమ్మిది నెలలు ప్లస్ పిల్లవానికి మూడు నెలలు వచ్చేదాకా పన్నెండు వేలు మగ పిల్లవాడు పుడితే ఆడపిల్లలు పుడితే పదమూడు వేలు ఇవ్వాలి ఇట్లా చేసిన సర్కారు ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నారా ఎవరన్నా నవ్వుతారు వాస్తవమా కాదా నేను చెప్పే తప్పు చెప్తున్నాను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను ఏమన్నా లేదు కదా నేను అనేది ఏంటంటే మనకు మంచి చేసిన వాళ్ళని మనం మర్చిపోవద్దు ఒకటి ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు మనకు బాగా రేషం ఉంటుంది అక్క ఎందుకుంటుంది రేషం ఇక మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకో పుట్టినరోజో పెళ్ళో ఏదో అయిందనుకో మన ఇంట్లో ఏ రోజులు వస్తారు వచ్చి కట్నం పెడతారు వందనో రెండు వందలో చదివించిపోతారు మరి మనం ఏం చేస్తాం మొగోళ్ళు మర్చిపోతారు మనం రాసుకుంటాం అన్ని పేర్లతోని అవునా కదా చిట్టి పెట్టుకుంటాం వాళ్ళు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు పెళ్లికి పిలిస్తే వాళ్ళు ఇంటికి పోవాలి వాళ్ళు వంద పెడితే మనం వంద నూట పదహారులు పెట్టానే రావాలి అప్పటిదాకా మనకు మనసు ఉంటుంది అవునా కదా అంతేనా మరి మనకు గంట రేషం ఉంటుంది లేడీస్ అందుకనే ఇవాళ మరి కేసీఆర్ గారు మీకు నెలకు రెండు వేలు పింఛన్ పంపించేవట్టే రైతన్నలకు రైతు బంధు ఇవ్వవట్టే ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇవ్వవట్టే చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవట్టే ఎవరైనా విదేశాలకు చదువుకుంటా అంటే ఇరవై లక్షలు ఇవ్వవట్టే సర్కారు కొలువు రెండు లక్షల ముప్పై రెండు వేలు ఇచ్చాయి ప్రైవేట్ కొలువులు ముప్పై లక్షలు ఇచ్చాయి మరి గిన్నె ఇచ్చిన కేసీఆర్ కు మనం కూడా రిటర్న్ చదివేయాలని అవుతాం ఎట్లా చదివిస్తారు మరి రిటర్న్ సంజయ్ ఇక్కడ గెలిస్తే ఇప్పుడున్న పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది రైతు బంధు వస్తుంది ధరణిలో మంచిగా మన భూములు మంచి మన మనకు ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ రైతు కుటుంబాలు ఉంటాయి రైతులు ఉంటాయి మీరు గమనించాలి అంతకుముందు మనకు పండినటువంటి వడ్లు కొన్నోళ్ళు ఎవరు లేరు తక్కువ తక్కువ ఏదో ఇబ్బంది పడి కొంటే కూడా మళ్ళీ రెండు మూడు నెలలకు పైసలు వచ్చాడన్న పరిస్థితి ఉండే ఇవాళ ప్రతి ఒక్క గింజ కొంటున్నాం వడ్లు కొన్నది కొన్నట్టుగా డబ్బులు వెంటనే అకౌంట్ లో కూడా విత్ ఇన్ వన్ వీక్ పడతా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఆ విషయం మరి ఇట్లా అన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఒక హక్కుగా మీ దగ్గరకు వచ్చి ఒకటి అడుగుతా ఉన్నాం ఇక ఇంకో విషయం ఏంటంటే మా రాయకల్లో మన రాయకల్లో రామరావుపల్లిలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారు తెలుసుకున్నారట ఏం చేస్తారు మా అక్కలు ఏం సంగతి అని తెలుసుకుంటే ఇటుక్యాల్లో తెలుసుకుంటే ఏం జరిగిందంటే ఏం తెలిసిందంటే సార్ కి మా అక్కలు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు పోతారు రేషన్ షాప్ కి బియ్యం తెచ్చుకుంటారు ఏం బియ్యం తెచ్చుకుంటారు అక్క ఏం బియ్యం దొడ్డు బియ్యం మీరు దొడ్డు బియ్యం తెచ్చిన వరకు బాగుంది తెచ్చినాక మళ్ళీ ఎంత కదా అనుకుంటారు లేదా నిజమేనా ఈ విషయం తెలిసింది పెద్దసారి మరి తెలిసి పెద్దసారి ఏం చేశారంటే ఇక నేను వీళ్ళకి దొడ్డు బియ్యం ఇచ్చడెందుకు వీళ్ళు అమ్ముకున్నాడు ఎందుకు నేనే బాగా సన్న బియ్యం ఇస్తాం మొత్తం అని చెప్పి చెప్పింది ఈసారి మీరు సంజయ్ నేను గెలిపింది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం వస్తుంది ఇక కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు మనకి ఇబ్బంది ఉన్నది ఏమి ఇబ్బంది ఉన్నది కొత్తగా పెళ్ళైన పిల్లలు వేరే కుటుంబం పెట్టుకుంటే వాళ్ళకి రాలే ఇంకా కొంతమంది అప్లై చేసుకుంటే రాలే అటువంటి అన్ని కూడా ఈసారి సంజయ్ ని గెలిచిన వెంటనే పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకోసం ఇస్తున్నాం రేషన్ కార్డులు అంటే ఒక మంచి విషయం చెప్తాను మీకు మన ఇటిక్యాలలో రామరావుపల్లిలో కొంతమంది ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఏదో రకంగానో రైతులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోతే దినవారాలు వెళ్ళక ముందే వాళ్ళకి ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి మీ అందరికీ ఎరికేనా విషయం వచ్చిందా రైతు బీమా తెలియదా వచ్చిందా కొంతమందికి తెలుసన్నట్టు అయితే అట్లా రైతులకైనా కార్యక్రమం పెట్టినాం అయితే ఇక ఏమి భూమి జాగా లేని వాళ్ళు ఉంటారు కదా మనకు పొలం లేని వాళ్ళు
వాళ్ళందరూ మమ్మల్ని అడిగిన నన్ను సంజయ్ అని ఏ ఉన్నోళ్ళకి ఇస్తున్నారు బాగానే ఉన్నది మరి లేనోళ్ళకేం సంగతి అని అడిగారు. అడిగితే సార్ మీకోసం మూడు కార్యక్రమాలు పెట్టారు మంచి కార్యక్రమం. ఒకటి రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లా మొత్తం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ బీమా పథకం పెడతా ఉన్నది. సో ఎక్కడన్నా మన కర్మం బాగలేక మన అదృష్టం బాగలేక మన ఇంటి పెద్ద మనిషికి ఏమన్నా అయితే ఎట్లా అయితే రైతు బీమా ఉన్న వాళ్ళకి వస్తుందో అట్లా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు బీమా వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు ఎట్లున్నారు రేషన్ కార్డు ఉంది కానీ బీడీల పింఛన్ లేదు ఆసరా పింఛన్ వస్తలేదు భర్తలు చనిపోతే కొంత రాకుండా కొన్ని ఆగినవి ఉన్నాయి వాళ్ళకి ఏం చేసినామంటే ఎక్కడ ఏ ఎందులో కూడా పెన్షన్ రాకపోతే ఆ ఇంటి ఆడపిల్లల పేరు మీద ఆ ఆంటీ ఆడపిల్లల పేరు మీద ఇంటి మనిషి పేరు మీద 3000 రూపాయలు మనము సౌభాగ్య లక్ష్మి అనే పేరుతోని మనందరు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ బీడీలు చేసుకుని అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళకి ఏమైంది పిఎఫ్ కార్డు కొంతమందికి ఉన్నది కొంతమందికి లేదు కానీ బీడీలో మాత్రం అందరం చేస్తున్నాం. ఒకటి రెండవ ఏమున్నది 2018 కట్ ఆఫ్ డేట్ 2014 పెట్టిస్తున్నాం మనం అయితే తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ ఉంది పాపం మాకు ఇస్తలేరని. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇస్తున్న ఆసరా పెన్షన్లు 2000ను 5000 చేస్తూ పోతా ఉన్నాం మనం ఎట్లా సంజయన్న గెలవంగానే 3000 అవుతుంది మళ్ళా సంవత్సరానికి 500 పెరుక్కుంటా పోయి 5000 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ బీడీ పెన్షన్లకు కూడా 2000 ఉన్నది వాళ్ళకు కూడా 5000 చేస్తా ఉన్నాం పెన్షన్ రానోళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం బీడీలలోకి అని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను.